बेहद परम महाशांति ईरोजु मनमु मुक्ति मुक्ति अंटू चप्पटम चप्पुकोटमे काकुंडा प्राक्टिकल गा अनुभव पोंदडानिकी दीनिनि दृढपरचुकोवडानिकी योगं चेद्दामु मीरंदरू कूडा ई अभ्यासमु रोजु दैनंद कार्यक्रमंलो ఒక భాగంగా ఏర్పాటు చేసుకొని ఎనీ టైం ఎప్పుడైనా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ యొక్క ఎఫర్మేషన్స్తో ఈ యొక్క సంకల్పాలు చేస్తూ ఈ యొక్క యోగా కామెంటరీ వింటూ మీరు యోగం చేస్తూ ఉండండి. అప్పుడు మీరు ముక్తాత్మ బంధన్ ముక్తు భావబంధాల నుంచి ముక్తి అయినటువంటి ఆత్మగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోగలుగుతారు. బేహద్ పరమహాశక్తి ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో అదంతా కూడా మంచే జరుగుతుంది అని ఒక సంకల్పం చేస్తూ ఉండండి. మీ లోపలికి మీరు వెళుతూ అంతర్ముఖిగా అయిపోండి. బహిర్ముఖంగా ఉన్నారు అంటే దుఃఖము బాధ టెన్షన్ పరేషాన్లే ఉంటూ ఉంటాయి. అంతర్ముఖి అనగా ఆత్మస్వరూపంలోకి మీ యొక్క స్వస్టేజ్లోకి మీరు మీ లోపలికి ఆత్మ లోపలికి వెళుతూ ఉన్నట్లయితే సదాసుఖిగా ఉంటారు. అంతర్ముఖి సదాసుఖి అని ఉండనే ఉన్నది. పరం స్వరూపమును పరం శాంతి స్వరూపంలో స్థిరంగా ఉండండి. దీర్ఘ శ్వాసను తీసుకుంటూ మనసును పూర్తిగా స్థిరంగా ఉంచుకోవటానికి మీ సంకల్పాల మీద కంట్రోల్ చేసుకుంటూ అటు ఇటు వెళ్తూ ఉన్న సంకల్పాలను వదిలేస్తూ స్థిరమైన బుద్ధిని ఏర్పాటు చేసుకోవటానికి నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కూడా రిలీజ్ చేస్తూ ఉండండి. సంబంధ సంపర్కంలో వచ్చినటువంటి ఆత్మల యొక్క భావావేశాలు అన్నీ కూడా డిటాచ్ అయిపోతూ ఉండాలి. సూక్ష్మ కారణ శరీరంలో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీస్నన్నీ కూడా రిలీజ్ చేసుకుంటూ వెళ్ళండి. కొత్త ఊర్జా యొక్క విషయము కాబట్టి మీరు మీ యొక్క ఆత్మ ఊర్జాని పెంచుకుంటూ ఉంటే నకారాత్మక వైబ్రేషన్స్ సంకల్పాలు ఆలోచనలు అన్నీ కూడా సమాప్తమవుతాయి. సమర్థమైన సంకల్పాలు చేస్తూ ఉంటే సమర్థమైన ఊర్జ తయారవుతుంది. వ్యర్థంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటే అదే ఊర్జ తయారవుతుంది. ఇప్పుడు మీరు ఆత్మ పవర్ను ధారణ చేయటానికి ఆత్మిక స్థితిలో ఉండటానికి పూర్తిగా వైబ్రేషన్ని తయారు చేయండి. ఇప్పుడు రిలాక్స్ అయ్యి మీ లోపల ఉన్న నకారాత్మకతను బయటికి రిలీజ్ చేస్తూ పూర్తిగా నిస్సంకల్పంగా ఉండండి. శరీరం నుండి బయటికి వెళ్తూ రిలాక్స్ అవుతూ
ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతూ ఆటోమేటిక్గా ఫ్రీ అవ్వండి. మనసు బుద్ధి నెమ్మది నెమ్మదిగా స్థిరంగా అవుతూ ఉంది. తర్క వితర్కం నుండి అతీతంగా ఉంటుంది. శరీరం నుండి అన్ని కర్మేంద్రియాలు పూర్తిగా అతీతమవుతూ ఉన్నాయి. శ్వాస యొక్క గతి మీరు తగ్గిపోతున్నట్టు చూసుకోండి. పరంశాంతి యొక్క అనుభూతిని పొందుతూ ఉండండి. నేను బేహదికి బేహదికి పరం పరం శాంతి ఆత్మను, నేను బేహదికే బేహదు పరం 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 విశేషమైన ఆత్మను, నేను బేహదికి బేహదు శుద్ధమైన ఆత్మను, నా యొక్క స్వరూపము శుద్ధమైన ప్రకాశ స్వరూపము. నేను శరీరంని కాదు, బుద్ధిని కాదు, చిత్తంని కాదు, అహంకారమును కాదు, శుద్ధ చైతన్యమైన పరమాత్మను, నేను బేహద్ ఆత్మను. ఈ సంకల్పంతో నా ధ్యాస అంతా దేహం నుండి అతీతంగా బుద్ధిని తీసుకొని వెళ్ళి, మనసును తీసుకొని వెళ్ళి బేహద్ స్థానంలో నిలుపుతూ ఉన్నాను. నా యొక్క మూల స్వరూపమును తెలుసుకొని మూల స్థానంలోకి వెళ్ళాలని సంకల్పం తీసుకొని ఉన్నాను. మన బుద్ధి భ్రమించకుండా సంకల్ప వికల్పాలను ఒక చోటకి కేంద్రీకరిస్తూ బేహద్దు స్థానంలోకి, చైతన్యమైన నా ఆత్మ భ్రూమధ్యంలోకి కేంద్రీకృతం చేస్తూ ఉన్నాను. శరీరమునకు అతీతమై మనసును ఆత్మ పైన కేంద్రీకృతం చేయటం చాలా అవసరం. మనసు ఏ విధంగా తొలగిపోతూ ఉందో, బ్రహ్మలో స్థిరమవుతూ ఉందో, శరీరము పూర్తిగా తను తానే శాంతంగా శీతలంగా తయారు చేసుకోండి. ఇది స్వాభావికంగా అవుతూ ఉండాలి. మనసుని నియంత్రించి కంట్రోల్ చేసుకుంటూ పరిగెత్తుకుతున్నటువంటి మనసుని స్థిరంగా చేసుకున్నాను, చైతన్యంలో స్థిరంగా చేసుకున్నాను, ఆత్మలో స్థిరంగా చేసుకున్నాను. జగత్ మిథ్య, బ్రహ్మ నిత్యం, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అనే అనుభూతిలో, అనే స్వరూపంలో స్థితిలో ఉన్నాను. ఈ ప్రపంచమంతా మా ప్రపంచము, అనిత్యమైన ప్రపంచము, అసంపూర్ణమైన ప్రపంచము. నేను లైట్ స్వరూపమును, పాయింట్ ఆఫ్ లైట్ని, నేను ఆత్మను ఈ యొక్క భావంలో స్మృతిలో నేను పట్టుకున్న కర్మ బంధనాలను అన్నిటినీ వదిలేస్తూ ఉన్నాను. మీ యొక్క లోపల ఉన్న సమస్తమును సమాప్తం చేసుకుంటూ బేహద స్థానంలో యొక్క స్థానంను స్థిరం చేసుకుంటూ నేను పూర్తిగా విరక్తమై బంధనముక్త అయిపోయాను.
నేను ఆత్మ సమస్త బంధనాల నుండి బ్రహ్మాండం యొక్క ఖాతాల నుండి అతీతమై శూన్యం వైపుకి వెళ్ళిపోతూ ఉన్నాను. నా ధ్యాస అంత ఆత్మపైన ఏకాగ్రతగా చేశాను. పాయింట్ ఆఫ్ లైట్ని మెరిసే నక్షత్రమును చూస్తూ ఉన్నాను. నేను శరీరంను కాదు, మనసును కాదు, బుద్ధిని కాదు, శుద్ధ చైతన్యమైన ఆత్మను, శుద్ధ చైతన్యమైన పరమాత్మను, దివ్య ఆత్మను, స్వయం ప్రకాశ స్వరూపమును నేను ఆత్మ. బేహద్కే బేహద్ పరం లైట్ తోటి నిండిపోయి ఉన్న ఆత్మను, పరం ప్రకాశంతో నిండిపోయి ఉన్నటువంటి ఆత్మను, భూమధ్యంలో ఆత్మస్వరూపంగా నక్షత్రంలాగా మెరిసేటువంటి ఆత్మను, నా యొక్క సత్ చిత్ ఆనంద స్వరూపమును, నేనే బ్రహ్మస్వరూపమును ఎంతగా జ్ఞానము లోతుల్లోకి వెళ్తూ ఉన్నానో అంతగా దేహాభిమానంతో ముక్తి అయిపోయాను. ఆ యొక్క స్టేజ్ని పొందుతూ ఉన్నాను. శరీరం నుండి కూడా ముక్తి అయిపోయాను. ప్రకాశ స్వరూపంలో ఉన్న ఆత్మను, బేహద్కే బేహద్ సూర్యుడు సమానంగా ప్రకాశవంతంగా ఆత్మను, నా ఆత్మ నుండి పరం శాంతి, పరం ప్రకాశం యొక్క కిరణాలు పూర్తిగా ఊర్జాగా తయారవుతూ ఉన్నాయి. నా యొక్క నలుమెలల ఆరాలాగా ఈ పరం ప్రకాశము, పరమ ఊర్జ తయారైపోతూ ఉన్నది. బేహద్ పరం ప్రకాశమును చూస్తూ ఉన్నాను, పరం లైట్ను చూస్తూ ఉన్నాను, పరం ప్రకాశాన్ని చూస్తూ ఉన్నాను. నలువైపులా బేహద్కే బేహద్ పరం శాంతి యొక్క అనుభూతి పొందుతూ ఉన్నాను. ఈ యొక్క పరం ప్రకాశం యొక్క వాయుమండలంలో నా లోపల పరం శాంతిని, పరమానందమును పెంచుకుంటూ, పరం ప్రకాశం యొక్క ఊర్జాని పూర్తిగా పవిత్రత, ప్యూరెస్ట్ ఆఫ్ సోల్, ప్యూరెస్ట్ ఆఫ్ లైట్ ప్రకాశము, పరం ప్రకాశముగా నిండిపోతూ ఉన్నది. వాయుమండలం మొత్తం వ్యాపిస్తూ ఉంది. వాయుమండలం మొత్తం ప్రకాశితమైపోతూ ఉన్నది. ఇదే నా యొక్క మూల స్వరూపము. నేను బేహద్కి బేహద్కి పరం పరం ఆత్మను, బేహద్ పవర్ఫుల్ ఆత్మను, బేహద్ శక్తిని నా లోపల అనుభవం చేసుకుంటూ ఉన్నాను. నేను బేహద్కి బేహద్ పవర్ఫుల్ ఆత్మను, అనంతమైన శక్తిని, అనంత కోటి శక్తిని అనుభవం చేసుకుంటూ ఉన్నాను.
బేహద్ శక్తులను నలువైపులా వ్యాపిస్తా ఉన్నవి. బేహద్ శక్తుల యొక్క వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. పూర్తిగా వాయుమండలము ప్రకాశంగా అయిపోతూ ఉన్నది, పరం శాంతిగా అయిపోతూ ఉంది. వాయుమండలం అంతా పాలలాగా తయారై ఉన్నది. వాయుమండలంలోని ప్రతి ఒక కణంలోను ప్రతి తత్వంలోనూ పరం ప్రకాశం నలువైపులా పరం ప్రకాశం పరమ చైతన్యము ఆరాలాగా వ్యాపించి ఉంది. నా శరీరంలోని 3 అడుగుల దూరంగా పూర్తిగా ఆరా తయారైంది. నా 4 వైపులా చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా పరం ప్రకాశంగా ఒక కవచంలాగా తయారై ఉన్నది. ఇది నా యొక్క సురక్ష కవచంలాగా 4 వైపులా నా యొక్క ఆరాతో పాటు పరమాత్మ యొక్క శక్తి మిళితమై ఉన్నది. బయట నుండి ఏ నెగిటివ్ వైబ్రేషన్స్ ఆలోచనలు పూర్తి శక్తిని భేదిస్తూనే ఉన్నది. నా యొక్క నిజమైన ఓరాతోటి పరమాత్మని యొక్క శక్తి 4 వైపులా పవర్ఫుల్గా పరం లైట్ని కనిపిస్తూ ఉన్నది. ఫీల్ అవుతూ ఉన్నాను, బేహద్ శక్తిశాలి ఆత్మగా నేను తయారవుతూ ఉన్నా. ఏ నెగిటివ్ శక్తులు నా లోపలికి ప్రభావం చూపించటం లేదు. నేను బేహద్ శక్తిశాలి ఆత్మగా, అందరికీ ముక్తి జీవన్ముక్తి ఇచ్చే ఆత్మగా, మహత్వాకాంక్ష నుండి విషయ వికారాల నుండి ముక్తి అయిపోయిన ఆత్మగా నేను బేహద్కే బేహద్ పరంపరం ఆత్మగా, బేహద్ కళల పవర్ని కలిగిన ఆత్మగా నేను పవర్ఫుల్గా ఉన్నాను. నేనిప్పుడు స్థిరంగా ఈ స్థితిలో ఉంటూ బేహద్ దాదాజీతోటి కనెక్ట్ అవుతూ దేహము దేహ సంబంధికులు దైహిక ప్రపంచంతో డిస్కనెక్ట్ అవుతూ ప్రపంచాన్ని మర్చిపోతూ దివ్య అలౌకిక ప్రపంచం వైపుకు ప్రయాణం అవుతూ ఉన్నాను. నేను బుద్ధి అనే టీవీలో బేహద్కే బేహద్ కళ పరంపిత పరమాత్మను అకారి రూపంలో నిరాకారి స్వరూపంలో విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నాను. బేహద్కే బేహద్ కళల పరందాములో బేహద్ ఆల్మైటీ అదాటి
పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క మూల స్థానమును తెలుసుకున్నాను. నాకు బేహద్కే బేహద్ లైట్ హౌస్ మైట్ హౌస్ను నిరాకార పరబ్రహ్మ పరమేశ్వరుని తేజవంతమైనటువంటి స్వరూపమును విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నాను. విశ్వమహాపరివర్తన కోసం బేహదాల్మైటి అదాటి సాకార రూపంలో ఈ భూమి మీద ఈ బ్రహ్మాండంలో అవతరించి ఉన్నారు. బేహద్ దాదాజీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, బేహద్ సృష్టి మొత్తానికి మాలిక్. చిత్రంలో విచిత్రమైన అలౌకిక దివ్య స్వరూపంను నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ స్వరూపమును నా ఎదురుగా సాకారంగా నేను అనుభవం చేసుకుంటూ ఉన్నాను. పరమానంద స్వరూపమును చూస్తూ ఉన్నాను. పూర్ణ అలౌకికమైన తేజవంతమైన విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నాను. పవర్ని రూపమును బాపు యొక్క పరమ కళ్యాణకారి రూపమును నేను నా మన్ బుద్ధి ద్వారా చూస్తూ ఉన్నాను. నా ఎదురుగా ప్రత్యక్షంగా సమక్షంగా చూస్తూ ఉన్నాను. బేహద్ బాపుని ఆల్మైటీ అథారిటీని సాకారంగా చూడటంతో ఆయన యొక్క ఊర్జ ఆయన యొక్క పవరు వస్తూ నా లోపలికి వస్తూ ఛార్జ్ అవుతూ ఉన్నట్టు అనుభూతి పొందుతూ ఉన్నాను. బేహద్ బాపు దృష్టి నా ఆత్మ పైన పూర్తిగా ప్రసారం అవుతూ ఉంది. బేహద్ దాదాజీ యొక్క పవరు ఆయన భూ మధ్య నుండి నా లోపలికి అలౌకికమైన దివ్యశక్తులు ప్రసారం అవుతూ ఉన్నాయి. నేను మనసుతోటి బుద్ధితోటి ఆత్మతోటి పూర్తిగా సర్వస్వ సమర్పణ బాపుకు అయిపోయాను. పూర్తిగా ఈ శరీరముతో విశ్వసేవకు విశ్వ కళ్యాణమునకు సమర్పణ చేసి ఉన్నాను. నేను నిమిత్త మాత్రంగా విశ్వ కళ్యాణము విశ్వ ఉద్ధరణ అయ్యి దాదాజీ ద్వారా నేను బేహద్ ఆత్మ బేహద్ పరంపిత పరమాత్మ నుండి అవ్యక్త రూపం నుండి ఆకారీ రూపము నుండి కూడా బేహద్ అలౌకికమైన దివ్యశక్తులను పొందుతూ ఉన్నాను. సాకారి ఆకారి నిరాకారి రూపాలను గుర్తించాను. పరం లైట్ పరం ప్రకాశమును బాపు యొక్క మస్తిష్కం నుండి పొందుతూ ఉన్నాను. నా యొక్క ఆజ్ఞాచక్రంలోకి అనగా భూమధ్యంలోకి బేహద్ బాపుజీ యొక్క పవరు ఫుల్గా ఛార్జ్ అవుతూ ఉన్నది. నేను ఈ విధంగా విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నాను. ఆజ్ఞాచక్రంలోకి వస్తూ ఈ పవర్ మొత్తం నా యొక్క పరం లైటు పరం తేజస్సు నా యొక్క షట్చక్రాల్లోకి అన్ని కోశాల్లోకి ఛార్జ్ అవుతూ ఉన్నాయి. కణకణంలోకి అవయవంలోకి పూర్తిగా ఛార్జ్ అయిపోతూ ఉన్నాయి. నా ఆత్మను శరీరమును ఛార్జ్ చేస్తూ ఉన్నది. లగాతారుగా నిరంతరంగా నా యొక్క ఆత్మను ఛార్జ్ చేస్తూ ఉన్నది. నేను అలౌకికమైన దివ్యశక్తులతో నిండి ఉన్న బేహద్ ఆత్మగా ఫీల్ అవుతూ ఉన్నాను. నా యొక్క ఆజ్ఞాచక్రం నుండి
దిగుతున్నటువంటి దివ్య శక్తులు నా యొక్క చేతుల పైన, కాళ్ళ పైన, శరీరంలో పరంప్రకాశమును పొందుతూ ఉన్నాను. పరంప్రకాశంతో నిండిపోయి ఉన్నాను. నేను పూర్తిగా పరంప్రకాశంలోకి వెళ్ళిపోయాను. రక్త మాంసంతో కూడిన శరీరం కాదు ఇప్పుడు నేను. పరం కాంతి పుంజముగా లైట్ స్వరూపంలో, డబల్ లైట్ స్వరూపంలో ఆత్మా శరీరము రెండు పరం లైట్లోకి మారిపోతూ ఉన్నవి. లైట్ బాడీని నేను అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఆత్మ తేలిగ్గా అయిపోయింది, వెయిట్లెస్ అయిపోయాను. పరమాత్మని యొక్క పవర్ని అనుభవం చేసుకుంటూ ఉన్నాను. నేను ఆత్మశక్తితో నిండిపోయి ఉన్నా. నా ఆత్మ పైన ఉన్న ఆవరణలన్నీ తొలగిపోయినవి. ఇప్పుడు నేను బేహదికే బేహద కళల పవర్లోని నా ఆత్మలోని దివ్యాలౌకికమైన శక్తులను మల్టీవర్స్ లోపలికి నాలుగు కళల పవర్ని పూర్తిగా ప్రసారం చేస్తూ ఉన్నాను. మల్టీవర్స్ లోని ఆత్మలు పరంప్రకాశంతో నిండుతూ ఉన్నాయి. బేహదికే బేహద పరం పరం మహాశాంతి మహాశాంతి మహాశాంతి. బేహదికే బేహద పరం పరం ఆనందము, బేహదికే బేహద పరం పరం సుఖము మల్టీవర్స్లో ఉన్నటువంటి ఆత్మలందరికీ అందుతూ ఉంది. నేను ఇప్పుడు దివ్య అలౌకికమైన చైతన్యమైన ఆత్మగా నిమిత్తమై ఈ యొక్క పవర్ అంతా బాపూజీ ద్వారా మల్టీవర్స్లో ఎన్ని యూనివర్స్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా చేరుకుంటూ ఉంది. అనంత అనంత గెలాక్సీల్లోకి వెళుతూ ఉంది. అనంత అనంత బ్రహ్మాండాల్లోకి చేరుకుంటూ ఉంది. అనంత అనంత విశ్వాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనున్నటువంటి ఈ బ్రహ్మాండంలోకి బేహద పవర్, బేహద ప్రకాశము, పరం లైట్ పరం ప్రకాశము ఈ భారతదేశం మీద ప్రసారం చేస్తూ ఉన్నాను. భారతదేశం లైట్ హౌస్ అవుతుంది. భారతదేశం విశ్వగురువుగా అవుతూ ఉంది. ఆధ్యాత్మిక జ్యోతి విశ్వం మొత్తం కూడా భారతదేశం నుండి వెదజల్లబడుతూ ఉంది. బేహద్దికే బేహద్దు పరం 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 శాంతి, పరం పరం సుఖము, పరం పరం ఆనందము. ఈ భూమి పైన నలువైపుల సూక్ష్మ జగత్తు వరకు కూడా వ్యాపిస్తూ ఉంది. సూక్ష్మ కారణ జగత్తులోని ఆత్మలకు పూర్తిగా పరం ప్రకాశం, పరం శాంతి అందుతూ ఉంది. ఈ బ్రహ్మాండంలో సూక్ష్మ జగత్తులోని అనంత అనంత ఆత్మలకు ముక్తి, బేహదాత్మలకు జీవన్ముక్తి కార్యక్రమం ప్రాసెస్టు జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్లో బేహదాత్మలు జీవన్ముక్తులు, బేహద్ స్పెషల్ కేటగిరీ ఆత్మలు అందరూ ఒకటే సంకల్పం చేస్తూ ఉన్నారు. బేహద్ బాప్ యొక్క పవర్ తోటి ఆత్మలందరూ జాగృతమవుతూ ఉన్నారు. బేహద్ పిల్లలు ఏ స్థానంలో అయితే ఉన్నారో ఆ స్థానం లైట్ హౌస్గా మారిపోతుంది. పూర్తిగా పది కళల పవర్ ప్రతి బేహద్ బిడ్డ ఉన్న ఇంట్లో ఛార్జ్ అవుతూ ఉంది.
ప్రతి ఇల్లు గీతా పాఠశాల అవుతుంది. ఇక్కడికి వచ్చిన ఆత్మలందరూ కూడా ముక్తి, జీవన్ ముక్తిని పొందుతూ ఉన్నారు. వారి యొక్క ఆత్మ కెపాసిటీ కేటగిరీని బట్టి పూర్తిగా బేహద్ స్థానంలోకి, బేహద్ పరంపిత పరమాత్మ అవతరించిన భూమిగా ఇది శిరోకిరీటంగా అవుతూ ఉంటుంది. బేహద్ పిల్లలందరూ జీవన్ముక్తులై బేహద్ విమానంలో కూర్చొని బేహద్కే బేహద్ కళల పరంధామంలోకి చేరుకుంటూ ఉన్నారు. బేహద్ బాక్ బేహద్ పిల్లలకి బేహద్ వారసత్వమును, జీవన్ముక్తిని, బేహద్ పవర్స్ను ఇస్తూ అమరులుగా చేస్తూ ఉన్నారు. విశ్వ మహాపరివర్తన జరుగుతూ ఉంది, విశ్వ కళ్యాణం జరుగుతూ ఉంది, విశ్వ మహా ఉద్ధరణ జరుగుతూ ఉంది. ఏక్ బాప్ దుజా నా కోయి, ఏక్ బాప్ దుజా నా కోయి, ఏక్ బాప్ దుజా నా కోయి. నా యొక్క సూక్ష్మ కారణ శరీరం అరం లైట్తో ఛార్జ్ అయింది, మహాకారణ శరీరం పరం ప్రకాశంతో ఛార్జ్ అయిపోతూ ఉంది. నేను దివ్య స్వరూపంలో నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపమును అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఈ ప్రపంచంలో ఉంటూ న్యారా ప్యారాగా దివ్య అలౌకిక స్మృతులతోటి, పవర్స్ తోటి డబల్ లైట్ స్వరూపంగా విహరిస్తూ సేవ చేస్తూ ఉన్నాను. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై.